ఇప్పుడు మీరు చాలామంది హీరోలకి సంగీతం అందించినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మీ సంగీతాన్ని డిజైన్ చేయడం అలాంటిది? బాలయ్య బాబుతో మూడు సినిమాలు చేస్తే ఒక్క సిట్టింగ్ కూడా తన దగ్గర రానేలేదు ఎవరు. భైరవి ఏ సినిమా అయినా సరే మేమన్న సుమన్ గారు, రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఎవరు నన్ను వచ్చి ఇలా కావాలి అలా కావాలి ఎవరు నన్ను ఏం అడగల. కానీ ఇప్పుడు అడుగుతున్నారని అంటున్నారు అది అది వాళ్ళు ఇచ్చే అలసి వల్ల నాకు తెలియదు. ఇప్పుడు రేపు నేను రేపు చేయబోయే సినిమాలైనా సరే నేను సరిగ్గా వాళ్ళు నచ్చే పాట ఇవ్వగలరు కదా, నేను ఇస్తే నా దగ్గర రారు కదా వాళ్ళు, వాళ్ళకి ముందే అడుగుతాం కదా సిట్టింగ్స్లో మీకు ఏ టైం సినిమా ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటుంది ఆ డిస్కషన్ ఉంటుంది కదా. అదైన తర్వాత మనం డెఫినెట్గా చేస్తాం కదా. వీళ్ళందరూ నచ్చడమే కాదు జనానికి నచ్చాలి, ముందు అదృష్టంలో పెట్టుకోవాలి. సో మీరు చేసిన వాటిల్లో ది బెస్ట్ అని కొన్ని ఉండిపోయాయి, బృందావనం కానీ లేకపోతే భైరవ ద్వీపంలో ఈ సాంగ్ కానీ ఇలా కొన్ని కొన్ని చాలా చాలామందికి ఎక్కువగా కనెక్ట్ అయిన సాంగ్స్, వాటిలో మీకు చాలా బాగా నచ్చేది, మీరు మళ్ళీ మళ్ళీ చూసుకునేది, ఇష్టపడేది అలా ఏదైనా ఒకటి రెండు చెప్పగలుగుతారా? అన్ని ఇష్టపడే చేస్తారు. నేను ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను, అది మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. కామన్ వాళ్ళకి ఏంటంటే ఏ సినిమా హిట్ అయిందో ఆ పాటలో వాళ్ళు అడుగుతుంటారు. అలాగే చాలా సినిమాల్లో ఇందా నేను చెప్పినట్టుగా కాలేజ్ స్టూడెంట్ లాగా కొన్ని కొన్ని సినిమా పాటలు అద్భుతమైన, దీనికన్నా మంచి పాటలు ఉన్నాయి. శ్రీకృష్ణార్జున విజయంలో అద్భుతమైన పాటలు రికార్డు అందేవాళ్ళు. సో అది ఏంటంటే నా పాట నచ్చకుండా నేను పాట చేయను కదా, నాకు పాట నచ్చకుండా వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కదా అని పాట ఎలా చేస్తాం? అందుకే నాకు అన్ని నా నచ్చిన పాట 90% ఉంటాయి. నా ఫస్ట్ సినిమాలో కూడా మంచి పాటలు హై హై నాయక నేను చేసిన ఫస్ట్ పాట పెద్ద హిట్ ఇది సరిగమ్మ లేదు కానీ రాదు భాష లేని గురువు అంటే కొంటరాయి కాదు అలా ఏం లేదు అన్నీ నా మనసుకు నచ్చిన పాటలే. ఐఎమ్ వెరీ మచ్ నాకు ఏ డైరెక్టరు ఈవెన్ రాఘవేంద్ర వారికి నాకు టీవీ సీరియల్ చేశాను టైటిల్ సాంగ్ చేయమన్నా 2 డేస్కి వచ్చున్నా మొదటి రోజే సిట్టింగ్లో బాగుందా బ్రహ్మాండంగా ఉందన్నారు. కాదండి 2 రోజులు ఉన్నాయి మామూలు కూర్చున్నా సార్ అక్కర్లేదు ఒకే ట్యూన్ అంతే. ఓకే ఎందుకు కుదురుతుంది అంటే బికాస్ ఐఎమ్ ఏ కీబోర్డ్ ప్లేయర్. కీబోర్డ్ ప్లేయర్స్కి అంటే నేను కానీ మణిశర్మ కానీ ఏఆర్ రెహమాన్ కానీ ఇలయరాజా కానీ ఇలా మేమందరం ఏంటంటే కీబోర్డ్ ప్లేయర్స్ అంటే బాగా పెద్దవాళ్ళ దగ్గర బాగా నలిగి నలిగి ఉంటారు కదా వాళ్ళకి ఆల్రెడీ డైరెక్టర్స్తో తెలిసి ఉంటుంది. రాఘవేంద్రరావు వస్తే ఆయనకి ఏ టైప్ సాంగ్ చేయాలో ఆయన ఆడటానికి ముందే నాకు అర్థం అవుతుంది. సంగీతం గారికి ఏం కావాలి బాపు గారికి ఏం కావాలి అది కీబోర్డ్ ప్లేయర్కి ఈజీ అది. ఓకే కీబోర్డ్ ప్లేయర్ అంటే నెక్స్ట్ పోస్ట్ టు మ్యూజిక్ డైరెక్టర్. సో ఎంతమంది మాకు ఇది ఉంటుంది కాబట్టి ఒక విశ్వనాథ్ గారితో సినిమా చేసినప్పుడు ఆయనకి ఎలా ఇష్టం ఆయన ఇష్టపడుతున్నారు మాకు ముందే తెలుస్తుంది. అది ఎక్కువ మంది అయితే ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు కూడా కీబోర్డ్ చిన్నప్పుడే నేర్చేసుకుంటున్నారు. కీబోర్డ్ నేర్చుకోవడం అని చాలామంది తెలియదు. కీబోర్డ్ నేర్చుకునేది ఏముండదు హార్మోనియం లానే అదే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ నేర్చుకుని బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళ హ్యాండ్లింగ్ వేరుగా ఉంటుంది. దాంట్లో మన సౌత్ ఇండియాలో ఓన్లీ 3 4 ఇప్పుడు ఉన్న వాళ్ళ బెస్ట్ ప్లేయర్స్ వాడు. ఓకే రాకేష్ ఉన్నాడు 8 గ్రేడ్స్ పాస్ అయ్యాడు. సో అతను ప్లే చేసిన వేరుగా ఉంటుంది. ఓకే నేను ప్లే చేసిన వరంగా ఉంటుంది. సో అలా అనమాట అందుకనే కీబోర్డ్ కాదు పియానో గ్రేడ్స్ చేయాలి. అందుకనే ఎంతమంది మ్యూజిక్ చేసినా ఎవరు చేసినా ఇలయరాజాని ఎందుకు తలుచుకుంటారంటే అతను అన్ని గ్రేడ్స్ చేశాడు. ఈయన హైలీ టాలెంటెడ్ వన్ మ్యాన్ షో అసిస్టెంట్ సకల అతను అండ్ ఫాస్టెస్ట్ కంపోజర్ ఇన్ ఇండియా వెరీ ఫాస్ట్. ఓకే ఒక రీ రికార్డింగ్ చేయాలంటే అప్పటికప్పుడు 2 డేస్లో చేస్తాడు. నేను ఇంతవరకు ఏ మ్యూజిక్ రేట్ని అలా నేను చూడలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.